ఆటంకాల లేకుండా పాజిటివ్ వైబ్రేషన్స్ తో ఈ టీజర్ లాంచ్ వరకు వచ్చాం. త్వరలోనే ఆడియో లాంచ్ కూడా చేయబోతున్నాం. ఇవే పాజిటివ్ వైబ్రేషన్స్ తో మేము సినిమా కూడా బాగా రిలీజ్ చేయగలుగుతామని ఆశిస్తున్నాం. మా సినిమాకి కథ హీరో, మా కథని ఎలివేట్ చేయడానికి నాతో సహకరించిన నటీ నటులకి, సాంకేతిక నిపుణులకి మరియు నాకు దర్శకుడిగా అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్ దీపకృష్ణ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మా చిన్న సినిమాని ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను. హీరో వెంకీ లాస్య, హీరో హీరోయిన్స్తో పాటు మిగతా నటీ నటులు చాలామంది ఇందులో కొత్త వాళ్ళు ఉన్నారు. ఈ సినిమా మంచి ఫ్రెండ్లీ వాతావరణంలో మంచి మంచి లొకేషన్స్లో షూట్ చేయడం జరిగింది. చాలామంది ఈ సినిమాకి చాలా కష్టపడ్డారు. అండ్ మార్నింగ్ ఒక 4 o'clock లేచి రెడీ అయిపోయి అక్కడి నుంచి 1.5 జర్నీ ఉండేది లొకేషన్కి. అక్కడి నుంచి మళ్ళీ 20 minutes బోట్లో వెళ్ళాల్సి వచ్చేది. సో చాలామంది ఈ సినిమాకి బాగా కష్టపడ్డారు. అండ్ అలాగే రాధాకృష్ణ గారు, ఫస్ట్ ఫిల్మ్ ఇది. రాధాకృష్ణ గారితో నేను ఇదివరకు సీరియల్స్లో వర్క్ చేస్తున్నాను, అలా పరిచయం ఆయన. సో ఇందులో నేను ఒక మాస్ క్యారెక్టర్ చేశాను. ఇదివరకు కూడా నేను చాలాసార్లు మాస్ క్యారెక్టర్స్ చేశాను సినిమాల్లో. కాకపోతే దీనికి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఇందులో నాకు ప్రత్యేకంగా ఒక స్పెషల్ సాంగ్ ఉంది, ఒక తాగుబోత్ క్యారెక్టర్ నాది. తొలి పరిచయం అనే సినిమా లైక్ యూనో ఆల్రెడీ పోస్టర్స్ అండ్ యూనో ట్రైలర్స్ అవన్నీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి, చాలా క్యూరియాసిటీ క్రియేట్ చేస్తున్నాయి. బట్ నేను ఈరోజు ఇక్కడ రావడానికి కారణం ఒకటి ఉందండి, ఎందుకంటే చాలామంది సినిమాలు, చాలామంది ప్రొడ్యూసర్స్ సినిమా ఇండస్ట్రీకి వస్తున్నారు. లైక్ యూనో ఇన్స్పైర్ ఆఫ్ డిమానిటైజేషన్ కూడా చాలామంది యంగ్ ప్రొడ్యూసర్స్ ధైర్యం చేసి వస్తున్నారు, అండ్ దాంట్లో దీపక్ గారు ఈజ్ వన్ ఆఫ్ దెమ్. సో రియలీ అవును, కంగ్రాచులేట్ హిమ్. ఎందుకంటే సినిమాలు ఎక్కువ రావాలండి, ఎక్కువ మంది రైటర్స్ రావాలి, ఎక్కువ మంది ఎక్కువ కథలు ప్రొడ్యూస్ చేయాలి, అండ్ యూనో యంగ్ యాక్టర్స్ అని యాక్ట్రెసెస్ లైక్ వెంకీ అండ్ లాస్య ఇంకా రావాలి. సో దట్ ఈస్ ద ఎయిమ్. అలాగే నేను ఇక్కడ మెయిన్ రోజు రావడానికి కారణం ఇస్ కలహర్. అండ్ వాళ్ళు చాలా ఇన్నోవేటివ్ ఐడియాతో వస్తారండి, ఎందుకంటే చాలామంది డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ సినిమాలు ప్రొడ్యూస్ చేస్తారు, దాని తర్వాత సినిమా షూటింగ్ చేసిన తర్వాత దాన్ని రిలీజ్ ఎలాగా, దాని స్ట్రాటజీ మార్కెటింగ్ స్ట్రాటజీ ఎలాగా, దాని థియేటర్స్ వరకు ఎలా తీసుకెళ్లాలనేది చాలా పెద్ద డౌట్. నాకు తెలిసిన చాలా మంచి మంచి సినిమాలు, చాలా మంచి మంచి సినిమాలు జస్ట్ రిలీజ్ ఎలా అని చెప్పి అయిపోవడం జరిగింది. సో కలహర్ ఏం చేస్తారంటే అలాంటి సినిమాలు లాట్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్ని తీసుకొని అక్వైర్ చేసుకొని వాటిని సినిమా థియేటర్స్ వరకు తీసుకెళ్ళి పబ్లిక్ వరకు మీ ద్వారా మార్కెట్ చేస్తూ తీసుకెళ్తున్నాడు. సో రియలీ బిగ్ నైస్ ఇనిషియేటివ్. సో లాట్ ఆఫ్ ఫిల్మ్స్ గోన్ కమ్ అవుట్ బికాస్ ఆఫ్ దిస్. అండ్ చాలామంది ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్స్కి లైక్ యూనో ఇట్స్ గోన్ బి అ గుడ్ సపోర్ట్. సో తలుపు పరిచయం నుంచి తను పరిచయం అవుతున్నాడు, అండ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి. ఆ మంచి మంచి సినిమాలు అన్నీ తీసుకొని షుడ్ రిలీజ్ ఇట్ అండ్ షో ద లైట్ టు దీస్ ఫిల్మ్స్ అని కోరుకుంటున్నాను. అలాగే డైరెక్టర్ గారు అండ్ ప్రొడ్యూసర్ గారు కంగ్రాట్స్. సినిమా చాలా రిచ్గా ఉంది, అండ్ లైక్ యూనో లాట్ ఆఫ్ యాక్టర్స్ ఆర్ దేర్, అండ్ చాలా ఇంట్రెస్టింగ్ థీమ్తో ఉంది. అండ్ ఈ మధ్య సినిమాలు ఏంటంటే లైక్ యూనో కొంచెం బాగుంటే చాలు, లైక్ యూనో 20-30 crore టచ్ చేసేస్తున్నాయి. సో దట్స్ అ వెరీ నైస్ థింగ్. అంటే పబ్లిక్ మూడ్ కూడా చాలా బాగుంది, ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ ద ప్రాబ్లమ్స్ వాళ్ళ సినిమాలు అంటే ఇష్టం చూపిస్తున్నారు. సో సినిమా బాగుంటే చాలు, అది హీరో ఎవరు ఏమి కాకుండా సినిమా బాగుంటే వచ్చేస్తున్నారు థియేటర్స్కి. సో విషింగ్ యూ ఆల్ ద బెస్ట్, అండ్ మీకు ఒక మంచి కమర్షియల్ సక్సెస్ రావాలని చెప్పి కోరుకుంటున్నాను. ప్రజెంట్ జనరేషన్ ఎలా ఉంది, వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు అనేది చెప్పడానికి డైరెక్టర్ గారు ప్రయత్నించారు. ఈ సినిమాకి చాలా కష్టపడ్డాం, ఎక్కడో పోలవరం పాపికొండల దగ్గర చేసాం, ఏ సిగ్నల్ ఉండేది కాదు, చాలా కష్టపడి చేసాం. మీ అందరికీ నచ్చుతుందని మీ బ్లెస్సింగ్స్ మాకు కావాలి. అండ్ దీపకృష్ణ ప్రొడ్యూసర్ గారు అండ్ రాధాకృష్ణ గారు అండ్ ధర్మేంద్ర గారు వీళ్ళందరికీ స్పెషల్గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. చెప్పాలంటే మా ప్రొడ్యూసర్ గారు ఏది కూడా ఇది ఉంది అది లేదు అన్నట్టుగా మంచిగా బాగా తీశారు. మా డైరెక్టర్ గారు చాలా ఓపికతో మేము కొత్త వాళ్ళైనా ఎంకరేజ్ చేస్తూ ఫస్ట్ తెలుగు అబ్బాయిని ఎంకరేజ్ చేస్తూ, అబ్బాయిలు అయితే ఆల్మోస్ట్ అందరు తెలుగు వాళ్ళే, అమ్మాయిలే తెలుగు చాలా తక్కువగా ఉన్నారు. సో ఎంకరేజ్ చేస్తూ చాలా పేషెన్సీగా ఓపిక్గా చెప్పి ఏ ఆటంకాలు రాకుండా సినిమా మొత్తం కంప్లీట్ చేసాం. సో మీ బ్లెస్సింగ్స్ మాకు కావాలండి, కంపల్సరీగా మమ్మల్ని ఆదరిస్తూనే ఉండండి. ఈ తొలి పరిచయం అనే సినిమా కథ అందరూ చెప్తుంటారు మా సినిమా చాలా డిఫరెంట్ సబ్జెక్టు డిఫరెంట్ సినిమా అని. నేనైతే ఒకటే చెప్తాను, ఈ సినిమా నిజంగా డిఫరెంట్ సబ్జెక్టు డిఫరెంట్ సినిమా, ఇది కొత్తగా ఫీల్ అవుతారు. రొటీన్ స్టోరీస్కి భిన్నంగా వెళ్ళి డైరెక్టర్ గారు ఈ సినిమా చేస్తున్నారు. నేను మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ సాంగ్ చేసిన తర్వాత ఆ సాంగ్ చాలా పెద్ద హిట్ అవ్వడం, నాకు చాలా ఆపర్చునిటీస్ వచ్చాయి. కాకపోతే కొద్దిగా చూజింగ్గా మంచి బ్యానరు మంచి సబ్జెక్ట్తో
ఇంట్రడ్యూస్ అవ్వాలని నేను వెయిట్ చేశాను. అలాంటి టైంలో రాధాకృష్ణ గారు వచ్చి కథ చెప్పినప్పుడు నాకు చాలా థ్రిల్లింగ్ అనిపించింది. ఇంకోటి ఏంటంటే ఈ సినిమాలో మంచి సాంగ్స్ చేయడానికి నాకు చాలా మంచి స్కోప్ ఉంది. ఎవరికి దొరకని రేర్ సిచ్యువేషన్స్ నాకు ఈ సినిమాలో దొరికాయి. అంత మంచి సిచ్యువేషన్స్ ఇచ్చినందుకు డైరెక్టర్ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే మా ప్రొడ్యూసర్స్ వాళ్ళు ఎంత సపోర్ట్ చేశారంటే, మ్యూజిక్ పరంగా నేను ఒక మంచి అవుట్పుట్ ఇవ్వడానికి వాళ్ళు అన్ని రకాలుగా నాకు వెనకాలండి, ప్రతి విషయంలో మీరు ఏదైనా చేయండి మేము వెనకాల ఉంటాం అని చెప్పి నాకు మంచి ఎంకరేజ్మెంట్ ఇచ్చారు. నేను ఖచ్చితంగా చెప్పగలను, నేను కాన్ఫిడెంట్గా చెప్తున్నాను, ఈ ఆల్బమ్ ఖచ్చితంగా బ్లాక్ బాస్టర్ ఆల్బమ్ అవుతుంది. యాజ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్గా చాలా కాన్ఫిడెంట్గా నేను చెప్తున్నాను. వర్క్ చేసిన టెక్నీషియన్స్ కానీ మ్యూజిషియన్స్ కానీ అందరి దగ్గర నుంచి నాకు వచ్చిన రెస్పాన్సు దాన్ని నేను ఇదిగా తీసుకుని నేను మీకు చెప్తున్నాను.